Hi, hello everyone. Welcome to my little florette YouTube channel. Irozu vachesi tomato instant pickle ela chesukovalo chuddamu. Mem ikkada kg tomatoes teeskunnamandi. Anni inka baaga ripe aithe inka baauntayi and vaatini ala chinna chinna pieces ga cut chesesi pettukovali. So ila chinna chinna pieces cut chese petteskovali. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టేసుకోవాలి. అందులో లైట్గా కొంచెం ఆయిల్ వేసేసుకొని టొమాటో పీసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అంటే టొమాటో బాయిల్ అయ్యేటప్పుడు కింద మాడకుండా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేసుకుంటే టొమాటో మాడకుండా మంచిగా బాయిల్ అవుతుందన్నమాట. ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిపోయి దగ్గరికి అయిపోయేదాకా అలానే ఉంచుకోవాలన్నమాట. కొంచెం చింతపండు వేసుకోవాలండి. నార తీసేసేయాలి, నార ఉండకూడదు. సో చింతపండు అలా వేసేసి కలిపేసుకోవాలి. అది కూడా దాంతోపాటు బాయిల్ అయిపోతుంది. అండ్ టొమాటో కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండండి, కింద మాడిపోతుంటుంది. సో అలా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. చూసారా, కంప్లీట్గా దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి, లైట్గా వాటర్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు కలుపుకుంటూ దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలి. వాటర్ అంతా కంప్లీట్గా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర వేయించుకుందాము. జీలకర్ర ఒక 2 స్పూన్స్ దాకా వేయించుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దాని తర్వాత మెంతులు తీసుకుందాము. మెంతులు కొంచెమే తీసుకుందాము, కొంచెం చేదైపోతాయి కదా ఎక్కువ తీసుకుంటే. సో ఒక 1/2 స్పూన్ అలా తీసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము. దాని తర్వాత ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఒక 5 to 6 ఎల్లిగడ్డలు పడతాయి అనుకుంటా, చిన్నవి. సో దీన్ని కూడా మనం కచ్చపచ్చగా దంచి పెట్టేసుకోవాలి. సో కేజీ పచ్చళ్ళకి ఈ కప్తో 1 కప్ కారం తీసుకున్నాము. అండ్ ఒక 2 స్పూన్స్ ఉప్పు తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా జీలకర్రను, మెంతులు, ఆది పౌడర్ అన్నమాట. అండ్ ఎల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కచ్చపచ్చగా కొంచెం. సో ఇవన్నీ ఇప్పుడు మనము అందులో కలిపేసుకొని పోప్ చేసేసుకుందాం. సో ఇదంతా కరెక్ట్గా మిక్స్ చేసేసుకుందాం కంప్లీట్గా. సో ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కిలో ఆయిల్ పడుతుంది. కేజీకి 1/4 కిలో ఆయిల్ పడుతుందంట. తర్వాత అంతా కలుపుకున్న తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పోపు కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 స్పూన్, 1½ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని కలుపుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఇంతకుముందు మనం కారం అంతా కలిపేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత టొమాటో ఉంది కదా బాయిల్ చేసి పక్కకు పెట్టాము, దాన్ని కూడా ఇందులో కలిపేసుకుంటే అయిపోతుంది.
కూడా కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, సో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసాము. మీరు ఆయిల్ పచ్చిది వేసినా బాగానే ఉంటుంది, అండ్ హీట్ చేసి వేసింది కూడా బాగానే ఉంటుంది. సో ఫైనల్గా మన ఇన్స్టెంట్ టొమాటో పికిల్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.